హలో అను ఎలా ఉంది సార్ ఎలా ఉంది నార్మల్ కొచ్చిన్ సార్ పూర్తిగా తగ్గితేనే రేప్రా లేకపోతే రావద్దు ఓకే ఓకే సార్ మన కృష్ణ ఇక్కడ కూర్చోడే అలాంటి మంచి మూడు నువ్వే కావాలంటూ నేను వెతుకుంటూ వస్తాను అమ్మా నాన్న లేదని బాధపడుతున్నావు కదా ఆ బాధ అంతా అతను తీరుస్తాడు కంగ్రాచులేషన్స్ అను లేకుండా పనిచేరటం చాలా కష్టం రా అన్న అన్నయ్య పొగట్టం అంటే ఆస్కార్ వచ్చినట్టే వెరీ బ్యాడ్ అను ఒక్కరోజు నువ్వు ఆఫీస్ రాకపోతే పనులన్నీ అయిపోవాలా టోటల్ ఆఫీస్ ని గ్రిప్లోకి తీసుకోవాలా అరే సైట్ ప్లాన్స్ అడిగితే అను మేడంకి తెలుసు అంటారు కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ఏంటి అని అడిగితే అనుకు తెలుసు అంటారు ఓ పని చేయి సర్కస్లో లాగా వన్ మ్యాన్ షో చేయి అందరి శాలరీ నువ్వే తీసుకో బ్లడీ హెల్ నెట్ ఓపెన్ చేయాలంటే అనూకు తెలుసు మౌస్ నొక్కాలంటే అనూకు తెలుసు ఇవాళ నుండి ఈ ఆఫీస్లో ఎవడు నెట్ వాడు ఓపెన్ చేసుకుంటాడు ఎవడు మౌస్ వాడు నొక్కుంటాడు నీ పని ఏంటో తెలుసా నన్ను ఫాలో అవడం అందరు నిన్ను ఫాలో అవడం కాదు గో గో డు యువర్ వర్క్ మళ్ళీ చేయండి సార్ గో అను ఈ అకౌంట్ టాలీ కావట్లేదు కొంచెం చూస్తా చూడు ఎవరు నెట్ వాళ్ళే ఓపెన్ చేసుకోవాలి ఎవరు మౌస్ వాళ్ళే నొక్కుకోవాలి ఇది ఇవాళ నుంచి కొత్త రూ అన్నయ్య అను ఏంటి అలా ఉందా నువ్వేనా తిట్టావా లేకపోతే రెడ్ కార్పెట్ వేసి డిస్కోకి తీసుకెళ్ళమంటావా హాయ్ బాబోయ్ నిన్నే కదన్నయ్య తను లేకపోతే ఆఫీసులో వర్కే అవట్లేదని చెప్పావు ఆ విషయం మనకు తెలియాలి తనకు తెలిస్తే నెత్తి నెక్కి కూర్చుంటది చిన్నప్పటి నుంచి నాతో తిరిగావు బిజినెస్ గురించి ఏం నేర్చుకున్నావురా అయ్యో బాబోయ్ నిన్న తెలియక నువ్వేనా అన్నయ్య అని అడిగాను ఇప్పుడు అర్థమైంది నువ్వేనా అన్నయ్య ఇక్కడ అనురాధని ఎవరైనా ఉన్నారమ్మా ఇప్పుడు ఇక్కడ లేదు ఎవరై నువ్వు ఎవరు నువ్వు శేషగిరి కదా ఇక్కడేం చేస్తున్నావు చేతులారా జీవితంలో అన్ని పోగొట్టుకున్నా రేపు మా ప్రాణం కూడా పోతుంది పోయేటప్పుడు ఒక్కసారి అన్న కూతుర్ని చూడాలనిపించి తర్వాత చూడగలను లేదు నువ్వు నీ కూతుర్ని చూడాలని ప్రతిరోజు ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానయ్యా నువ్వు ఆ రోజు చేసిన పనికి నువ్వు సిగ్గుపడేలా నీ కూతుర్ని పెంచాను ఇవాళ నీ కూతురు ఎంత ప్రయోజకరాలైందో తెలుసా జీకే కన్స్ట్రక్షన్ కంపెనీలో సెక్రటరీగా నెలకు 50,000 రూపాయలు సంపాదిస్తోంది తనను పెంచి పెద్ద చేసిన ఈ అనాథాశ్రమానికి తన జీతం మొత్తం డొనేషన్ గా ఇస్తుంది ఆడపిల్లల్లో ఆణిముత్యమయ్యా నీ కూతురు నా కూతురు నేను చూసుకోవచ్చు నీ కడుపును పుట్టినా నీ కూతురికి నీ దుర్మార్గం రాలేదయ్యా నిన్ను ప్రేమగానే చూసుకుంటుంది మీ అమ్మ పేరు పెట్టినందుకు అమ్మలా ఆదరిస్తుంది వెళ్ళు యు బెటర్ చేంజ్ దట్ అన్న మీ నాన్నగారు వచ్చారు మా నాన్నగారు శేషగిరి అన్నారు ఆర్ఫన్ స్కూల్ కి వెళ్తే నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పారు మా నాన్నే ఎక్కడున్నారు నీ క్యాబిన్ లో కూర్చోబెట్టి వస్తున్నాను మా అను రాలేదమ్మా నువ్వు మా అను అమ్మా నన్ను నీకు పరిచయం చేసుకునే పరిస్థితి తెచ్చుకున్నా నన్ను ఎందుకు అనాథం చేసావు నాన్న ఇన్నాళ్ళు ఎక్కడున్నా ఇప్పటి వరకు నన్ను చూడటానికి ఎందుకు రాలేదు నాన్న ఎందుకు రాలేదు కాళ్ళకు నడిచి ఒప్పుకున్నంత కాలం
కళ్ళకి డబ్బు తప్ప ఏమి కనపడలేదమ్మా. ఇప్పుడు గడిచే ఓపిక లేదు, తినడానికి తిండి లేదు. అమ్మేలా ఉండేది నాన్న. లక్ష్మీదేవిలా కళకళ్ళు నాకు ఆకలిస్తుందమ్మా. అన్నం తిని మూడు రోజులై డబ్బు తీసుకుని కడుపు నిండా పోంచి కడుపు నిండా కూడా కన్న కూతురు గుర్తొస్తే అప్పుడు రా నాన్న. ఆడపిల్లకి తండ్రి అవసరమైన ఏ సందర్భంలోనూ నా జీవితంలో నువ్వు లేవు. ఇంకా బతికినంత కాలం ఇప్పుడు నాకు తండ్రి అవసరం లేదు. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడం? నీకు కావాల్సింది ఏటీఎం సెంటర్, కూతురు కాదు. నీ కూతురు పుట్టిందని అప్పుడు వదిలేసావు నన్ను. నీకు అసలు కూతురే పుట్టలేదనుకొని ఇప్పుడు వదిలే. కొంపదీసి ఆకాశంలో చుక్కలేమైనా కనపడుతున్నాయా? నీ కంట్లో కన్నీటి చుక్కలు కనపడుతున్నాయి. ఆకాశంలో చూస్తే బాధ తగ్గదు? నీ బాధ తగ్గడానికి నేను చేయగలనా? పర్వాలేదు సార్, మామూలు అయిపోయాను, వర్క్లోకి వెళ్ళిపోతాను. వర్క్ బాగా చేయలేకపోతేనే పట్టించుకునే బాసును కాదు నేను. అను, నీ మూడు మనసు బాగాలేకపోయినా పట్టించుకుంటాను. నేను నీ బాసునే కాదు, నీ ఫ్రెండ్ని కూడా. కానీ నువ్వు మాత్రం మంచి సెక్రటరీ కాదు. మలేషియా వెళ్తానికి నా ఒక్కడికే టికెట్ ఎందుకు బుక్ చేసావు? అది మీరు చెప్పలేదని. అరే చెప్పాలా? మలేషియాలో అయినా ఇండియాలో అయినా నన్ను చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదు. సెక్రటరీ అంటే బాస్కి నీడ, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ రావాలి. కమ్ ఆన్ ఫాలో మీ బాస్. వెల్కమ్, కమ్ కమ్. హలో నాగార్జున సాగర్ గారు. హలో మిస్టర్ చారి, హౌ ఆర్ యు? బాగున్నారా? చేదురు బాగున్నారా? ఎవరు బావ? మీ బావ? మా బావ బాగున్నారు అందరు కదండి. నోకండి, ఎంత మంచి జోకేశారండి. జరిగారు నా పార్తాలు ఎక్కడ? వాట్ ఎ ఫ్యాంటాస్టిక్ పర్సనాలిటీ. ఎవరు సార్? ఈయన ఎవడో ఫోన్ కిస్క గొట్టం కడరా. నీకెందుకు? నీకు అవసరం లేదు, లేదు కావాల్సింది లేదు. అంటే ఈయన ఏం చేస్తుంటారని అడిగామండి. అడుక్కు తింటుంటాడు, అడుక్కు తింటుంటాడు. అమ్మా అన్నం పెట్టు తల్లి అడుక్కు తింటుంటారా? నీకెందుకు రా మధ్యలో? అడుక్కు తినేవాడు సూట్ వేసుకుంటాడండి, ఊరుకోండి సార్. కొట్టుకొచ్చాడరా బజార్లో, షాప్ బయట ఉంటాడు, కొట్టుకొచ్చాడు. నీకెందుకుంటున్నాను మధ్యలో? ఎలా ఈయన ఫేస్ వస్తాను నాకు ఎలా అనిపించట్లేదు. అట్టాగే ఉంటారు బాబు, అమాయకుల్లాగా దొంగల మొహం మీద బోర్డు పెట్టుకోరు. నాకు మాత్రం ఈయన పక్కా బిజినెస్ మ్యాన్ లా ఉన్నారండి. చూసారా బిజినెస్? అమ్మాయిల్ని బొంబాయికి దాటి బ్రోకర్ బిజినెస్. నీకేమిటరా మచ్చరం? ఏమన్నా రేట్లు ఎలా ఉన్నాయి? నేను ఎవరు తెలుసా? సెంట్రల్ మినిస్టర్ కాబోయ్ అల్లుండి నాగార్జున సాగర్. మరి విషయం ముందు చెప్పచ్చు కదండి. చెప్పనిస్తే కదా ఇతను లడలడ అవుతున్నాడు, నువ్వు టకటక కుర్చీలు అడుగుతూనే ఉండవు. అదిరా జీకే గారి దగ్గర బిజినెస్ టిప్స్ నేర్చుకోవడం కోసం వచ్చారు. ఏంటి టిప్సే? వెర్ ఇస్ మిస్టర్ జీకే? ఆయన జస్ట్ మలేషియా వెళ్ళారు. మీరు వస్తే రెండు టిప్స్ నేర్పమన్నా. ఇది వచ్చే సాగరు నాగార్జున సాగర్. సరే నాగార్జున సాగరు, ఇప్పుడు ఇది నేను, ఇది మా ఆవిడ, ఇది నా కొడుకు. నేను నా కొడుకు రైతు బజార్కి వెళ్ళాం కూరగాయల కోసం. ఇప్పుడు ఇది ఎవరు? ఇదండి మీ ఆవిడ. మా ఆవిడ? మా ఆవిడ మీరు చేస్తావురా? అది నేను ఇంట్లో లేనప్పుడు. నేను ఎక్కడ చేశానండి? తేలు పట్టుకున్నాను. తేలు పట్టుకున్నావా? అది కాదురా, వేరు పట్టుకుంటావా? ఇది ఉత్తు తేట సార్. ఆట తాట తెస్తాను రావు. ఇంతవరకు ఆ నెల అయింది, నేనైనా చెయ్యి మా ఆవిడ మీద.
దానికి నేను బాధ్యత సార్. మరెవరు సార్? మీరు బాగా ఎమోషన్ ఫీల్ అవుతారు సార్. ఎమోషన్ అంటే నేను జీకే కదా నేర్చుకుంటాను సార్. మరి ఇంకా ఎక్కడ ఉన్నావేంట్రా? ఓ మళ్ళీ ఇంక ఏరియాలోకి రాడు.